ప్లవరామ సంవత్సరం మిథున రాశి వారి యొక్క సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ ప్లవనామ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసే ముందుగా ఎవరెవరి యొక్క మిథున రాశిలోకి వస్తారయ్యా అంటే కనుక మృగశిరా నక్షత్రం 3-4 పాదాల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు వీరందరూ కూడా ఈ యొక్క ఈ మిథున రాశిలోకి వస్తారు. అయితే మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5ను, అంటే సంపద బాగానే ఉంది, దానికి తగ్గ ఖర్చు కూడా సమానంగా ఉంది. కాబట్టి ఎంత సంపాదిస్తారో అంతా కూడా ఖర్చు పెట్టేసే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగానే కనపడుతున్నాయి. అయితే రాజపూజ్యం 3, అవమానం 6. కాకపోతే ఏమిటంటే కనుక కొంచెం మెచ్చుకునేటటువంటి వారి కన్నా తిట్టేటటువంటి వారు, ఇబ్బంది పెట్టేటటువంటి వారు, లేదా కొంచెం అవమానించేటటువంటి వారు, ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకునేటటువంటి వారు, కాస్త శత్రువుల యొక్క బెడద మాత్రం కొంచెం ఎక్కువగానే కనపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితోటి కూడా ఆచితూచి మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో కొన్ని గొడవలకు వెళ్ళడం కానీ, కొన్ని తగాదాలకు వెళ్ళడం కానీ, కొన్ని అనవసరమైన సమస్యల్లో తలదూర్చడం కానీ ఈ సంవత్సరం మాత్రం మంచిది కాదు. ఇక గురుడు ఉగాది నుండి కూడా సెప్టెంబర్ 14 దాకా కూడా భాగ్యస్థానంలో లోహమూర్తిగా ఉండడం వల్ల కాస్త ధనహాని బాగా కనపడుతోంది. డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం, లేదా దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు, విపరీతమైనటువంటి ధన వ్యయం, అనవసరమైన ఖర్చులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. మళ్ళా సెప్టెంబర్ 14 నుండి 20 దాకా కూడా అష్టమంలో తామరమూర్తిగా ఉంటాడు. దానివల్ల ఏమిటంటే ఏదో అంతంత మాత్రం రిలీఫ్ ఉంటుంది తప్ప పెద్ద విశేషంగా ఏం లేదు, సామాన్య ఫలితం. మళ్ళీ నవంబర్ 20 నుండి మొత్తం మళ్ళీ ఉగాది దాకా కూడా, సంవత్సరాంతం దాకా కూడా మళ్ళీ భాగ్యస్థానంలో మళ్ళీ లోహమూర్తిగా ఉంటాడు. కాబట్టి మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, ధనహాని, ఖర్చులు, అధిక ధనం వ్యయం కనపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం విపరీతమైనటువంటి ఖర్చులు బాగా కనపడుతున్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని సంవత్సరం అంతా కూడా అష్టమస్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతువులు మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా వరుసగా 12 అలాగే షష్టమంలో అంటే 6 తామరమూర్తిగాను సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. గురుబలం అంతంత మాత్రంగానే ఉంది, కాబట్టి కొంచెం అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి. అలాగే ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే డబ్బులు సరిగ్గా చేతికి అందక విపరీతమైన ఖర్చులు పెరిగిపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, అలాగే కొంతమంది మీ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ తిరిగి మీకు ఇవ్వకపోవడము, ఇలాంటి విషయాల్లో ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. పితృ మాతృపూర్వక ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, లేదా ఏదైనా స్థలాలు అమ్మినా, పొలాలు అమ్మినా, గృహాలు అమ్మినా, వాహనాలు అమ్మినా నష్టపోయే అవకాశాలు, రావలసినటువంటి ఆస్తులు కానీ, లేదా సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ సంక్రమించకపోగా కొన్ని గొడవలు ఇరుక్కునే అవకాశాలు, ఆస్తి తగాదాలు కానీ క్రయ విక్రయ తగాదాలు కానీ పెరిగిపోయే అవకాశాలు, అలాగే మీకు మీ అన్నదమ్ములకి మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఆస్తి తగాదాలు కానీ, పోట్లాట్లు కానీ, వివాదాలు కానీ వచ్చే అవకాశాలు కనపడతాయి, జాగ్రత్త. అలాగే కుటుంబ సభ్యులతోటి కానీ, బంధువులతోటి కానీ ఆస్తి తగాదాకి సంబంధించిన విరోధాలు, అలాగే స్త్రీలకు పుట్టింటి వారితో కానీ, లేకపోతే పురుషులకి అత్తవారింటి వారితో తరపు నుంచి కానీ కొన్ని రకాల ఆస్తి వివాదాలు, ఇబ్బందులు, కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే దాచుకున్నటువంటి డబ్బు కూడా ఖర్చు అయిపోయే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసి దాచుకున్న డబ్బులు కూడా వృధా ఖర్చులయ్యే అవకాశాలు, లేదా కొంచెం అధిక ధన వ్యయం అయితే కనపడుతుంది అని చెప్పొచ్చు. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి కానీ ఒత్తిడి, ఇబ్బంది, మెంటల్ ప్రెజరు, విపరీతమైన ఖర్చు బాగా కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి అయితే మాత్రం ముందర జరుగుతాయని చెప్పొచ్చు, కానీ విపరీతమైన శ్రమ అధికమవుతుంది, అలాగే కొంచెం టెన్షను, అలాగే ఒత్తిడి బాగా అధికమవడము, ఏంటి పనులు అవ్వటం లేదు, మేస్త్రులు ఇబ్బంది పెట్టడం, ఏ పనులు సజావుగా సాగకపోవడం, యాతన బాగా పెరుగుతున్నాయి. అయితే గృహ యోగం కనపడుతుంది, అంటే ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా ఖచ్చితంగా కట్టగలుగుతారు, కొనగలుగుతారు. గవర్నమెంట్ నుంచి ఏదైనా గృహపరమైనటువంటి లబ్ధి పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అయితే అకాల భోజనం వల్ల ఈ సంవత్సరం ఇబ్బంది, అంటే సమయానికి భోజనం చేయకపోవడం, సమయానికి ఆహారం మీద శ్రద్ధ తీసుకోకపోవడం, దీనివల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, అల్సర్స్ కానీ, ఉదర సంబంధ వ్యాధులు కానీ, దీర్ఘకాలిక రోగాలు పెరగడం కానీ, లేదా దీర్ఘకాలిక రోగాలు లేని వారికి దీర్ఘకాలిక రోగాలు రావడం కానీ, షుగర్ బీపీలు కొంచెం ఎక్కువ అవ్వడం కానీ జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే స్త్రీ సంయోగం వల్ల పురుషులకు ఇబ్బంది, లేదా పరస్త్రీ వ్యామోహం వల్ల విపరీతమైనటువంటి ధన నష్టంతో పాటుగా రిస్కులు బాగా కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్రమ సంబంధాలు కానీ, లేదా కొన్ని రకాల శారీరక వ్యామోహాలు కానీ, కొన్ని రకాల వ్యవహారాలు నడపడం కానీ మంచిది కాదు ఈ సంవత్సరం. దానివల్ల
శారీరకంగాను ఆరోగ్యంగాను పాడవడంతో పాటుగా కుటుంబపరమైనటువంటి విచ్ఛిన్నం బాగా కనపడుతుంది. అంటే ఇంట్లో తగాదాలు రావడం, లేదా ఇంట్లో తెలిసిపోవడం, లేదా ఇంట్లో ఇబ్బందులు తలెత్తడం, లేదా అక్రమ సంబంధమైన వ్యవహారాల వల్ల జీవితంలో కొంచెం ఇబ్బందులు, అలాగే కొంచెం ఈ యొక్క సత్సంబంధాలు పాడే అవకాశాలు, స్త్రీ పురుషుల మధ్య వివాదాలతో పాటుగా కోర్టు తగాదాలు విడాకులు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలను తగ్గించుకోవడం, శారీరకపరమైనటువంటి కోరికల్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరం వాటి వల్ల ప్రమాదాలు, ఇబ్బందులు, అనుమానపరమైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమరాశి సంచారం వల్ల కొంచెం స్థానచలనాలు కూడా బాగా కనపడుతున్నాయి. ఈ స్థానచలనం అంటే కనుక ఉద్యోగాలు మారచ్చు, లేదా ఉద్యోగాలు వేరే చోటకి రావడం కానీ, లేదా ఉద్యోగాలు మారడం కానీ, లేదా గృహాలు మారడం కానీ, లేదా అద్దిళ్ళలో ఉండేటటువంటి వారు అద్దిళ్ళు మారడం కానీ, ఏదో రకంగా స్థానచలనం అయితే బాగా కనపడుతోంది. దీనివల్ల కొంచెం శారీరక శ్రమ, ఆర్థిక ఇబ్బందులు, కొంచెం కొత్త వ్యక్తులు పరిచయాలు, కొత్త ప్రాంతానికి వెళ్ళడము, కొంచెం అనీజీగా ఉండడము, కొంచెం ఇబ్బంది పడడం జరిగే అవకాశాలు అయితే మాత్రం కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పచ్చు. అయితే ధన నష్టంతో పాటుగా ఆరోగ్య హాని, అనారోగ్య సమస్యల వల్ల ధన నష్టం కూడా కనబడుతుంది. అంటే రోగాలు పెరగడం కానీ, రోగాల వల్ల ఇబ్బందులు తలెత్తడం కానీ, వాటి వల్ల కూడా ధన నష్టం. ఎక్కువ సార్లు హాస్పిటల్కి వెళ్ళవలసి రావడము, అనవసరంగా టెస్టులకు ఖర్చు పెట్టడము, లేదా ఏదో రకమైనటువంటి సమస్య వల్ల హాస్పిటల్లో ఎక్కువగా డబ్బులు ఎక్కువగా వృధా చేసే అవకాశాలు, కుటుంబ సభ్యులకు ఏదైనా ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కూడా ఈ యొక్క హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు అయితే మాత్రం కొంచెం కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అలాగే శని అష్టమ సంచారం చేత అపమృత్యు భయం కూడా కనపడుతోంది. కాబట్టి కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదా వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే ఈ సంవత్సరం. ముఖ్యంగా ఫోర్ వీలర్స్ అయితే కనుక సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి, టూ వీలర్స్ ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోండి, ఖచ్చితంగా జాగ్రత్త పడండి. ఈ సంవత్సరం స్పీడ్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్య సూచనగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఆహారపు అలవాట్లు బాగోకపోవడం వల్ల కానీ, సరిగ్గా వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ, కొంచెం వయస్సులో ఎక్కువగా ఉండేటువంటి వారు ఉభయాయస్తులకి ప్రమాదాలు, హార్ట్ పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అపమృత్యు భయం బాగా కనపడుతుంది. కాబట్టి సడన్గా ప్రమాదాలు లేదా మృత్యు భయాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం వయసులో పెద్దవాళ్ళు, ఉభకాయస్తులు, లేదా ఆరోగ్యం మీద సరైన శ్రద్ధ లేనటువంటి వారు ఈ సంవత్సరం బాగా శ్రద్ధ పెట్టాలి. అందరూ కూడా ఈ సంవత్సరం వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ఆహార అలవాట్లు ఖచ్చితంగా శ్రద్ధగా పాటించాలి. మెంటల్ స్ట్రెస్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఉదయాన్నే వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవడం ఈ రాశి వారికి చాలా చాలా గొప్ప ముఖ్య సూచనగా తెలియజేస్తూ, ఇంతేదంటే కనుక ఆరోగ్యం పట్ల చాలా ప్రమాదాలు అయితే మాత్రం ఈ సంవత్సరం కనపడుతున్నాయి. జాగ్రత్త. శత్రువులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, శత్రువులు బెడద, అలాగే కొంచెం ఒత్తిడి, మానసిక ఒత్తిడి అధికమవడము, అలాగే ఇప్పటిదాకా స్నేహంగాను మిత్రత్వంగా ఉన్నవాళ్ళు కూడా మిత్రత్వాన్ని పాడు చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్త. అలాగే విద్యార్థులు కూడా చాలా కష్టపడితే తప్ప ఉత్తీర్ణత రాకపోవడం, చాలా కష్టపడితే తప్ప విద్యలో నైపుణ్యం రాకపోవడం, ఉత్తీర్ణత సాధించలేకపోవడం కనపడుతున్నాయి. మెంటల్ డిప్రెషన్ బాగా కనపడుతుంది. శ్రద్ధ బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి మీకు మధ్య సమస్యలు తలెత్తే అవకాశాలు, సరైన ప్రైవేటు ఉద్యోగ ఉపాధ్యాయులకి అయితే మాత్రం కొంచెం ఇబ్బందులు, టీచర్స్కి బాగా అనుకోనటువంటి మెంటల్ టెన్షన్లు, అలాగే సరైనటువంటి జీతాలు లేకపోవడము, జీతాలు సమయానికి రాకపోవడంతో సహా స్థానచలనాలు కూడా కనపడుతున్నాయి. అంటే కొంచెం మార్పులు, చేర్పులు, అలాగే కొంచెం వేరే కాలేజీలకు మారుతూ ఉండడం, వేరే స్కూళ్ళకి మారుతూ ఉండడం, ఈ రకంగా స్టాండర్డ్ లైఫ్ లేకపోవడం జరుగుతుంది ఎవరికి, టీచర్స్కి. అలాగే కొంచెం ఈ గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఈ సంవత్సరం అనవసరమైన బదిలీలు బాగా కనపడుతున్నాయి. అంటే ప్రమోషన్లు లేకుండా బదిలీలు, వేస్ట్ బదిలీలు, లేదా అనవసరంగా స్థానాలు మారడము, మీకు అక్కలు లేకపోయినా సరే మిమ్మల్ని బదిలీ చేయడము, లేదా ఏదో రకమైనటువంటి కక్షకారమ్యాలతో మిమ్మల్ని బదిలీ చేసే అవకాశాలతో పాటుగా పై అధికారులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, మిమ్మల్ని ఏదో రకంగా తప్పించే అవకాశాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పై అధికారులతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కొంతమంది మీ మీద కక్షాకారమ్యాలు పెంచుకునే అవకాశాలతో పాటుగా ధన నష్టం బాగా కనపడుతోంది, ఉద్యోగ నష్టం కూడా కనపడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అన్నిటికన్నా ప్రధానంగా ఐటీ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్త. ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారస్తులకి అంతంత మాత్రమైనటువంటి లాభాలే కనపడుతున్నాయి. పెద్దగా విశేషమైనటువంటి లాభాలు అయితే లేదు. కొంచెం బాగా కష్టపడాలి. వ్యాపారపరంగా నష్టపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం కానీ, వ్యాపారాల్లో మితిమీరి పెట్టుబడులు పెట్టడం కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కానీ, ఎవరిని పడితే వారిని నమ్మడం కానీ, అరువులు ఇవ్వడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, చేబుదులు ఇవ్వడం కానీ ఈ సంవత్సరం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతోంది. టేక్ ఇట్ ఈజీగా ఉండడం మాత్రం మంచిది కాదు ఈ సంవత్సరం. చాలా శ్రద్ధ పెట్టాలి వ్యాపారాల మీద. నమ్మక ద్రోహాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి. కస్టమర్ల మీద విసుక్కోవడం కానీ, లేదా
ఓర్పు సహనం నశించడం వల్ల కానీ వ్యాపారాలు పాడయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయం సరైనది కాకపోవడం వల్ల కూడా వ్యాపారాలు పాడయ్యే అవకాశాలు, నష్టాలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. కాకపోతే ఈ సంవత్సరం శక్తికి మించిన పనులు చేస్తారు, అంటే మీరు చెయ్యలేని పనులు కూడా నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పచ్చు. గొప్ప గొప్ప పనులు చేయడం కానీ, గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టడం కానీ, లేదా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లు చేజిక్కించుకోవడం కానీ, లేదా మీరు చెయ్యగలనా లేదా అని అనుమానించే కొన్ని రకాల గొప్ప గొప్ప పెద్ద పెద్ద పనులు మీ నెత్తి మీద పెట్టుకుని ఇబ్బంది పడతారని మాత్రం చెప్పచ్చు. కాకపోతే అలానే ఏ పని చేయకుండా ఉండడం మంచిది కాదు. రిస్క్ చేయాలి, రిస్క్ చేస్తేనే జీవితంలో తొందరగా ఎదుగుతాం కాబట్టి. కాకపోతే ఆ రిస్క్ను తీసుకున్నప్పుడు బాధ్యత కూడా పెంచుకోవాలి. రిస్క్తో పాటుగా బాధ్యత సరిగ్గా ఉన్నట్టయితే కనుక, క్రమశిక్షణతో తదేక శ్రద్ధతోటి ఏ పనినైనా సరే చేసినట్లయితే కనుక, ఈ సంవత్సరం సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం రిస్కుల వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మెలగవలసిందిగా ఈ రాశివారికి తెలియజేస్తూ, కాకపోతే ఈ సంవత్సరం చిన్న చిన్న అవమానాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. అవమానాలు ఎదురైనా వాటి నుంచి పోరాడడం కానీ, అవమానాల నుంచి బుద్ధి తెచ్చుకుని పౌరుషం తెచ్చుకుని మీరంటే ఏంటో నిరూపించే పని చేయాలి తప్ప, అవమానించారు కదా అని కృంగిపోవడం కానీ, అవమానించారు కదా అని చెప్పేసి ఏదో విరక్తి ఆలోచనలు పెంచుకోవడం కానీ, లేదా రకరకాల చెడు నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. ధైర్యం తెచ్చుకోండి, గొప్పగా ఉండండి, అవమానాన్ని ఛేదించండి, అవమానించినటువంటి వారికి సరైన గుణపాఠాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు సక్సెస్ను సాధిస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరిని నమ్మడం కానీ, మధ్యవర్తుల్ని నమ్మడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, లేదా ఎక్కడైనా సరే డాక్యుమెంట్ మీద తెలియనటువంటి వారికి సంతకాలు పెట్టడం కానీ, జామీను ఉండడం కానీ, లేదా మధ్యవర్తిత్వం చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ, లేదా ఫైనాన్స్ వ్యవహారాలు ఎక్కువగా నడపడం కానీ మంచిది కాదు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం నమ్మక ద్రోహాలు బాగా కనపడుతున్నాయి. ఎవరికైనా మధ్యవర్తిత్వం చేయడం వల్ల, రాత కోత వ్యవహారాలు లేకుండా డబ్బులు అప్పులు ఇవ్వడం వల్ల, లేదా ఇటువంటి నోట్లు కానీ ప్రామిసరీ నోట్లు కానీ లేకుండా డబ్బులు నోటి మాటన డబ్బులు ఇవ్వడం వల్ల నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ముఖ్యంగా ఫైనాన్స్ రంగాల వారికి కొంచెం రిస్కులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కొంచెం అనుకూలిస్తాయి. కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు, ఇక్కట్లు, ధన నష్టము, అనుకున్నటువంటి ఫలితాలు అవ్వకపోవడం, పనులు అవ్వకపోవడం జరిగే అవకాశాలు మాత్రం కొంచెం గట్టిగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయాణాలు అవసరమైతే చేయండి, ఆచితూచి వ్యవహరించడం ఈ రాశి వారి ముఖ్య సూచనగా తెలియజేస్తూ, అలాగే పితృ మాతృవంశం నుంచి సూతకాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారు కానీ, లేదా కొంచెం మా అమ్మ తల్లికి సంబంధించినటువంటి వర్గానికి కానీ, తండ్రికి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వారు కానీ, ఎవరో ఒకళ్ళు కాలం చేశారనేటటువంటి చెడు వార్త వినడం కానీ, దానివల్ల సూతకాలు వచ్చే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆ రకంగా కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాల్సిన అవసరం, మనోధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అలాగే సంతానం వల్ల కూడా కొంచెం ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంట్లో సంతానం సరిగ్గా లేకపోవడం, సంతానం మాట వినకపోవడం, సంతానం ఏదో ఒక తప్పుడు పని చేయడం వల్ల మీరు దానికి కప్పిపరచడానికి డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా సంతానం ఏదో కోరిన కోరిక వల్ల కానీ, సంతానం బళ్ళు కొనడం వల్ల కానీ, సంతానానికి ఈ యొక్క కాలేజీ ఫీజులు కట్టడం గురించి కానీ, సంతానానికి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, సంతానానికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు కొనుగోలు చేయడం కోసం కానీ, ఏదో రకంగా సంతానానికి ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేయడం కోసం కానీ, సంతానం వల్ల విపరీతమైన ఖర్చు అయితే మాత్రం అధికంగా కనపడుతుంది. ఆఖరికి బట్టల గురించి అయినా మీరు ఎక్కువగా, అంటే పెట్టవలసిన ఖర్చు కన్నా ఎక్కువగా మీ చేత ఖర్చు పెట్టించే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ పెట్టకపోతే సంతానం బాగా మీ మీద కొంచెం అలగడంలాడు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ఏది ఏమైనా సరే సంతానం వల్ల ఖర్చులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇంట్లో శుభకార్యాలు అయితే జరుగుతాయి. మీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, మీ యొక్క అబ్బాయిలు కానీ, లేదా మీ మనవల పెళ్ళిళ్ళు కానీ, లేదా ఇంట్లో ఎవరిదైనా శుభకార్యం ఆగిపోతే శుభకార్యం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. దాని అది శుభకార్యానికి మీ యొక్క సంపూర్ణ సహకారం కూడా ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, విడిపోయిన బంధువులు కలుస్తారని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఏదైతే గృహ సంబంధ లావాదేవీలు కానీ, భూ సంబంధ లావాదేవీలు కానీ జరుపుతున్నారో వాటిలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. కాకపోతే కొత్తగా గృహాలు కన్నా, కొత్తగా భూములు కన్నా కూడా కొంచెం ధన నష్టం బాగా కనపడుతుంది. అంటే తక్కువ ఖరీదు భూముల్ని, తక్కువ ఖరీదు ఇళ్ళని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు, ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఆ రకంగా డబ్బులు ఖర్చు పెట్టడం మంచిది కాదు. అయితే మధ్యవర్తులు నమ్మి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా స్థలాలు కానీ, పొలాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ చాలా జాగ్రత్త. ముఖ్యంగా ఈ సంవత్సరం అపనిందలు ఎక్కువయ్యే అవకాశం కనపడుతుంది. మీరు చేయని తప్పుగా నిందపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి దాని అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త.
ఇల్లు మారడం కానీ స్థానచలనం కానీ దానివల్ల ఆర్థిక నష్టము, కొన్ని విలువైన వస్తువులు పోయే అవకాశాలు కనపడతాయి. అంటే ఇల్లు మారేటప్పుడు టీవీలు పాడవడం కానీ, ఫ్రిడ్జ్లు పాడవడం కానీ, ఏదైనా వస్తువు పగిలిపోవడం కానీ, ఇలా కొన్ని వస్తువులు కోల్పోవడం కానీ జరిగే అవకాశాలు కనపడతాయి. కాబట్టి ఇల్లులు మారేవాళ్ళు, అద్దిల్లు మారేవాళ్ళు కొంచెం వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కష్టం ఎక్కువగా కనపడుతోంది, ఫలితం తక్కువగా కనపడుతోంది. ఈ సంవత్సరం అతి కష్టం బాగా కనపడుతోంది. ప్రతి విషయానికి కూడా నిరుత్సాహం, నేను ఈ పని చేయగలనా, నా భవిష్యత్ అనే ఆందోళన బాగా కనపడుతుంది. కాబట్టి కొంచెం మనోధైర్యాన్ని, మనో నిగ్రహాన్ని తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రభుత్వ పనులు కానీ ప్రభుత్వ పథకాలు కానీ మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడాలి. ఎక్కువగా అధికారుల చుట్టూ తిరగవలసినటువంటి రావడం, విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకి ఎక్కువగా భజన చేయవలసి రావడము, ఎక్కువగా వాళ్ళ ప్రాకులాడము, ఎక్కువగా వాళ్ళ చుట్టూ తిరగవలసి రావడము, ఎక్కువగా ఇబ్బందులు పెట్టడము, ఎక్కువసార్లు తిరిగితే తప్ప ఆ యొక్క మీకు రావాల్సిన పథకాలు కానీ, లోన్లు కానీ, సబ్సిడీలు కానీ, లేదా ప్రభుత్వ పథకాలు కానీ మీకు పొందే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా ఆగిపోయినటువంటి ఏమైనా పింఛన్లు కూడా ఆ విషయంలో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే ప్రభుత్వ పరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మధ్యలో ఆగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క గ్రాంట్లు కానీ రావాల్సినటువంటి ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది పడే వస్తాయని చెప్పచ్చు. అన్ని పనులు కూడా ఈ సంవత్సరం కొంచెం అతి కష్టం మీదే పూర్తవుతాయి తప్ప సునాయాసంగా ఏ పని పూర్తయ్యేలా మాత్రం కనపట్టలేదు. కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా పరువు ప్రతిష్టలు కాపాడుకోవడం కోసం ఈ సంవత్సరం బాగా ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఇప్పటిదాకా సంపాదించుకున్న పరువు కానీ ప్రతిష్ట కానీ కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా అన్నింటికన్నా ప్రమాదాలు ఏమిట్రా అంటే వాహన ప్రమాదాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహనాలకి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వాహనాన్ని పెట్టినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం, బంపర్లు పోవడం, లేకపోతే చిన్న చిన్న స్క్రాచ్లు అవ్వడం, లేదా చిన్న చిన్న ఏదో వస్తువు పోవడం వల్ల కొంచెం ఎక్కువగా వాహనాలకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టవలసి రావడము, అనవసరమైన ఖర్చులు అధికమవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనపరంగా ఖర్చులు అధికమవడం, వాహనాలు రిపేర్లు ఎక్కువ అవడం జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. చిన్న చిన్న శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశాలు, ఏదో రకమైనటువంటి రుగ్మతల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అందరికీ శస్త్రచికిత్సలు జరగకపోయినా రుగ్మతలు ఉన్న వారికి శస్త్రచికిత్స అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం. అలాగే మీ మాట చాతుర్యంతో మాత్రం కొన్ని రకాల పనులు విజయాన్ని సాధిస్తారు. అన్నిటికన్నా ప్రధానంగా ఈ సంవత్సరం మాట చాలా బాగుండాలి. మాట బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టుగా ఈ సంవత్సరం అందరితో కూడా మంచి మాటతో పనిచేయించుకోవాలి తప్ప గర్వంతో కానీ, అహంకారంతో కానీ, కోపంతో కానీ, రెక్లెస్గా కానీ, లేదా వ్యంగ్యంగా కానీ, దోషంగా కానీ ఎవరితోనైనా మాట్లాడినట్లయితే మీ పని అవ్వదు సరిగదా. మిమ్మల్ని ఏదో రకంగా తోలనాడతారు, మీకు వ్యతిరేకంగా ఉంటారు, లేదా మీకు శత్రువులు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళతో కూడా బాబు బాబు అని బతిమానించుకుని చేయించుకోవాలి తప్ప ఎవరి మీద కోపడడం కానీ, పనవటం లేదని ఉక్రోషం పెంచుకోవడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు పెద్దగా కలిసి వచ్చే కాలం కాదు, అంతంత మాత్రమైన ఎదుగుదల కనపడుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం పెద్ద విశేషమైనటువంటి ధనప్రాప్తి అయితే కనపడటం లేదు, మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటటువంటి వారికి కొంచెం అధికారిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. అలాగే కొంచెం ఒత్తిడి బాగా కనపడుతుంది. మెంటల్ ప్రెజర్ అయితే మాత్రం బాగా కనపడుతుంది. జాగ్రత్త. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా నత్తరడగ్గా సాగుతాయి. ప్రారంభించినా ఒక మళ్ళీ వారం రోజులు వాయిదా పడుతూ ఉండడం, మళ్ళీ 15 రోజులు పని జరిగితే మళ్ళీ 15 రోజులు ఆగిపోతూ ఉండడం, ఈ రకంగా ఏంటంటే గృహ నిర్మాణ పనులు 3 నెలలు అవ్వాల్సింది 6 నెలలు, 6 నెలలు అవ్వాల్సింది సంవత్సరం పట్టే అవకాశాలు, విపరీతమైన ఖర్చులు, అనుకోని ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం గృహ నిర్మాణ పనుల్లో సరైన కాంట్రాక్టర్లు ఎంచుకోవడం, సరైన మేస్త్రులు ఎంచుకోవడం మాత్రం మంచి సూచన. అలాగే ఈ సంవత్సరం రుణాల ఇబ్బందులు బాగా అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేయకండి. ఆ రుణాల వల్ల అప్పుల బాధలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులకి అంటే వడ్డీలు ఎక్కువైపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. అలాగే నిరుద్యోగస్తులకి చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు తప్ప మీరు ఆశించిన రీతిలో ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు లేవు. అలాని ఖాళీగా ఉండకుండా దొరికిన ఉద్యోగాల్లో జాయిన్ అయిపోవడమే మంచిది ఈ సంవత్సరం. అలాగే పర్మనెంట్గా అనేటువంటి వారికి పర్మనెంట్ చాలా కష్టం మీద అవుతుంది ఈ సంవత్సరం. అంటే ఎవరినైనా పట్టుకోవడమో రికమెండేషన్ చేస్తేనే పర్మనెంట్లు అవుతాయి తప్ప సునాయాసంగా ఈ అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఉద్యోగాలు మారే అవకాశాలు కనపడుతున్నాయి. వేరే వేరే ఉద్యోగాలు వెతుక్కోవాల్సి రావడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న పరిశ్రమలకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి, ఆశించిన మేర లాభాలు అయితే లేవు. విదేశీ ప్రయత్నాల్లో కొంచెం ఇబ్బందులు, వీసా రిజెక్ట్లు అయ్యే అవకాశాలు, మళ్ళీ రెండోసారో మూడోసారో ప్రయత్నం చేయవలసి రావడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేటటువంటి వారికి గ్రీన్ కార్డుకి సంబంధించినటువంటి పనులు, లేదా స్థిరత్వానికి సంబంధించిన పనులు కూడా వాయిదా పడిపోతూ ఉండడం, కొంచెం మెంటల్ ప్రెజర్ పెరిగే అవకాశాలు, అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి విదేశస్తులకి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు, అక్కడ ప్రతిబంధక దోషాలు, ఇక్కడ ఉంటామా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా, ఇండియా వెళ్ళిపోతావా అనేటటువంటి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశాలు, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకులు కూడా చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు, చెడవార్తలు వినే అవకాశాలు, లేదా పదవులు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త. రావాల్సిన డబ్బుల చేతికి అందక ఇబ్బందులు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి అధిష్టానంతో గొడవలు కనపడుతున్నాయి బాగాను. మీకు వాళ్ళకి పొసక్కక కానీ, లేకపోతే మీ మాట వేరు వాళ్ళ మాట వేరుగా ఉండడం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి.
శత్రువులకు మీ మీద బాగా వ్యతిరేకత పెరిగే అవకాశం కనపడుతుంది. శత్రువులు మిమ్మల్ని ఏదో రకంగా దెబ్బతినడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త, ముఖ్యంగా ఈ సంవత్సరం నామినేటెడ్ పదవి అధికార యోగ్యతలు చివరిదాకా వచ్చి కూలిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కళాకారులకు కొంచెం విజయాలు తగ్గుతాయని చెప్పొచ్చు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకున్న స్థాయిలో ప్రజాదరణ ఉండే అవకాశం కనపడలేదు. ప్రజాదరణ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక రెండు సినిమాలు హిట్ అయితే రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం కానీ, లేదా అంతంత మాత్రంగా సినిమాలు సాగడం కానీ, అంతంత మాత్రమే కదలించుకోవడం కానీ జరిగే అవకాశాలు పెద్దగా రాబడి అవకాశాలు తక్కువగానే కనపడుతున్నాయని చెప్పొచ్చు. నూతన అవకాశాలు అంతంత మాత్రంగా ఉండడం, వచ్చిన అవకాశాలు సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోవడం, కష్టపడినా సరైన ప్రతిఫలం రాకపోవడం వల్ల నిరాశ కొంచెం బాగా కనపడుతుంది ఈ సంవత్సరం. ముఖ్యంగా ఈ సంవత్సరం కలిసి వచ్చేది ఎవరికి అంటే జాయింట్ వ్యాపారస్తులు బాగా కలిసి వస్తుంది. అలాగే హోల్సేల్ రిటైల్ రంగంలో ఉండే వారికి మాత్రం కొంచెం అంతంత లాభాలే కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఇనుముకు సంబంధించినటువంటివి లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. ఆయిల్ డైరీ ఫామ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు బాగా లాభాలు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి గత సంవత్సరం మీద బాగుంటుంది తప్ప పెద్ద ఆశించిన లాభాలు అయితే కనపడలేదు. రైస్ మిల్లర్లకి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఫైనాన్స్ రంగం వారికి స్వల్పంగా బాగుంటుంది. విద్యార్థులకి అయితే మాత్రం ఈ సంవత్సరం కొంచెం చదువు మీద సరైన శ్రద్ధ లేకపోవడము, అనవసరమైన వ్యాపకాలు పెరగడము, అక్కలేనటువంటి సత్సంబంధాలు పెరగడము, శారీరక వ్యామోహాలు పెరగడంతో పాటుగా అనవసరమైన పరిచయాలు, అక్కలేనటువంటి చాటింగ్ వ్యవహారాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్త, చెడు స్నేహితులు పరిచయాలు పెరగడంతో పాటుగా ఈ సంవత్సరం పరీక్షల్లో ఆశించినటువంటి మార్కులు సాధించలేని పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఐసెట్, బీఈడి ఇలాంటి ఏవైనా పోటీ పరీక్షలు ఉన్నాయనుకోండి, వాటిలో కూడా అంతంత మాత్రమైన ర్యాంకులు వచ్చే అవకాశాలు, బాగా రికమెండేషన్లు అవసరమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. క్రీడాకారులకు అయితే మాత్రం చాలా అనుకూలంగానే కనపడుతుంది, కాకపోతే ఒత్తిడి ఎక్కువవుతుందని చెప్పొచ్చు. వ్యవసాయదారులకి ఒక పంట లాభం వచ్చి ఒక పంట స్వల్ప లాభాలే లేదా ఒక పంట నష్టం కనపడుతుందని చెప్పొచ్చు. కౌలుదారులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్ద లాభాలు కనపడలేదు, కాకపోతే ప్రభుత్వపు సహాయం మాత్రం లభిస్తుంది ఎవరికి, వ్యవసాయదారులకి, కౌలుదారులకి ఇద్దరికి కూడా. దానివల్ల కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. చేపలు రొయ్యలు ఈ చెరువులు ఇవి నడిపేటటువంటి వారందరికీ కూడా కొంచెం మిడిమిడి లాభ నష్టాలు రెండు సమానంగా ఉంటాయి. పెద్దగా గొప్పగా లాభాలు అయితే మాత్రం కనపడలేదు. పౌల్ట్రీ రంగం వారికి మాత్రం కొంచెం లాభాలు అయితే మాత్రం బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఇక స్త్రీలకి ఈ సంవత్సరం ఆరోగ్య భంగం బాగా కనపడుతుంది. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టాలి స్త్రీలు. ప్రతి స్త్రీ కూడా వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ఆరోగ్యపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు చాలా అవసరం. మెడిటేషన్ ఖచ్చితంగా చేయవలసిన అవసరం స్త్రీలకు కూడా కనపడుతుంది. కుటుంబంలో కొంచెం వ్యతిరేకత పెరిగే అవకాశము లేదా మీరు చేసేటటువంటి పనే ఎదుటివారికి నచ్చకపోవడము, ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు, ముఖ్యంగా ప్రేమికుల మధ్య విడిపోయే అవకాశాలు, ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యే అవకాశాలు లేదా మీ ప్రేమని ఇంట్లో అంగీకరించకపోవడం ప్రేమపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా తగాదాలు, విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. లేదా మీ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి అనుమానపు బీజాన్ని నాటే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఎవరికి కూడా తావు ఇవ్వకండి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ఇంట్లో అత్తమామలతోటి కానీ, తోటికొండలతోటి కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కానీ స్త్రీలకి గొడవలు ఎక్కువ అయ్యే అవకాశాలు లేదా మీ మీద నిందారూపంలో కనపడుతున్నాయి. జాగ్రత్త, ఏ పని శ్రద్ధగా చేయలేకపోవడం, ఇంట్లో కొంచెం అలసట, పుట్టింటి నుంచి సరైనటువంటి సపోర్ట్ లేకపోవడం లేదా పుట్టింటి నుంచి అశుభవార్త వినే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విలువైన వస్తువులు కానీ, బంగారం కానీ, ఇంట్లో వస్తువులు కానీ కోల్పోయే అవకాశాలు, పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి స్త్రీలకి ఉద్యోగపు ఇబ్బందులు, ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా తగాదాలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త, గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం ఫ్రీ డెలివరీ కన్నా కొంచెం శస్త్రచికిత్స అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం మొట్టమొదటి నుంచి జాగ్రత్తగా ఉండండి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా కనపడుతుంది. అలాగే ఏదైనా కొంచెం కొత్త వైద్యపర విధానం ద్వారా ఏదైనా సంతానం లేని వారు సంతాన ప్రయత్నాలు చేసినా కూడా ఫలిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే మీ తెలివితేటలు మీకు మాత్రం ఉపయోగపడే అవకాశాలు లేవు, పక్క వాళ్ళకు ఉపయోగపడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ సంవత్సరం అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల వారికి కూడా అనుకున్నంత స్థాయిలో గొప్పగా లేదు, కానీ అంతంత మాత్రమే ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం శని రాహులు బాగులేరు. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయాలి అంటే కనుక ఈ ఇబ్బందులన్నీ పోయి ఆనందంగా ఉండాలంటే కనుక శనికి రాహుకి జపతర్పణ హోమాలు చేయించుకున్నట్లయితే కనుక, దాంతోపాటుగా చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, మీలో ఎవరికైనా సరే ఈ శనికి రాహుకి జపతర్పణ హోమాలు చేయించుకోవాలన్నా, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం ఇవన్నీ చేయించుకోవాలన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ అయితే కనుక, మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే కనుక మీ గోతనామాలతోటి మేము ఈ కార్యక్రమాలను కూడా శుభ్రంగా చేయించగలుగుతామని తెలియజేస్తూ, అయితే ఈ సంవత్సరం మీకు యొక్క అదృష్ట సంఖ్య ఏమిటయ్యా అంటే కనుక 5, అలాగే కలిసి వచ్చేటటువంటి తారీఖు 1, 3, 6, 8 ఈ యొక్క తారీఖులు కలిసి వస్తాయి. అలాగే కలిసి వచ్చేటటువంటి వారాలు
ఆదివారం, గురువారం, శుక్రవారం ఈ వారాలు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.